చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో లెక్కింపు సిబ్బంది దేవుడికి శఠకోపం పెట్టాలని ప్రయత్నించారు. అడ్డంగా దొరికిపోయారు. హుండీ లెక్కింపు సమయంలో చేతివాటం ప్రదర్శించారు. ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక క్షుణ్ణమైన పరిశీలన తర్వాత దేవస్థానం సిబ్బందితో పాటు భక్తులను సైతం అనుమతిస్తారు. ఇక ఈ క్రమంలోనే లెక్కింపు సిబ్బందిలో ఒకరు చోరి చాకచక్యంగా ప్రదర్శించారు. 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను మాయం చేశారు. ఇక దీన్ని ఆలస్యంగా గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చేతివాటాన్ని చూపించాడు భక్తుడు. అలాగే హుండీ లెక్కింపులో సిబ్బంది చోరీకి ప్రయత్నించారు. ఇది ఆలస్యంగా వెళ్ళడానికి వచ్చినటువంటి సంఘటన. రైట్, గిదాంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. మధు, ప్రమాణాల దేవుడిగా పేరుందినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం ఆలయంలో ప్రతిరోజు కూడా దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీ అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే క్రమంలో ఇవాళ అంటే వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మామూలుగా అయితే రెండు నెలలకు ఒకసారి హుండీ లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో విపరీతమైన భక్తుల తాకిడి కొనసాగుతుంది. అదే స్థాయిలోనే హుండీ లెక్కింపులు కూడా ప్రతిరోజు కూడా పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ అంటే అధికారులు, కాణిపాకం ఆలయం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు బ్యాంక్ అధికారులు కూడా, ఆ బ్యాంక్ సిబ్బంది అంటే ఏదైతే దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారో ఆ బ్యాంక్ కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే ఒక ఉద్యోగి అంటే బ్యాంకుకు సంబంధించిన ప్రకాష్ బ్యాంక్ అధికారిగా ఉన్నటువంటి ప్రకాష్ అనే ఉద్యోగి ఆ ఆలయం లోపలికి వచ్చి అక్కడ హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో అక్కడ డబ్బులు అంటే డిపాజిట్ చేసుకోవడానికి వచ్చినటువంటి సాకు చూపించి అక్కడ ఉన్నటువంటి హుండీలో భక్తులు సమర్పించినటువంటి దాదాపుగా 200 గ్రాములకు చెందినటువంటి 10 లక్షల రూపాయలకు చెందినటువంటి ఒక బంగారు బిస్కెట్ ని అతను బ్యాగ్ లో వేసుకోవడం అనేది చేయడం జరిగింది. దాన్ని వెంటనే సీసీటీవీలో అప్పటికే మానిటరింగ్ లో గుర్తించినటువంటి విజిలెన్స్ సిబ్బంది వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిరా అంటే ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడతారు. మరి ఆ తప్పు చేసిన తర్వాత కాణిపాకం ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు కానీ చేయడానికి కూడా ముందుకు వస్తారు. ప్రమాణాలు అంటే అంత శక్తివంతమైనటువంటి ఆలయంలో ఇలాంటి దొంగ బ్యాంకు ఉద్యోగి ఏదైతే ఉన్నాడో అతను ఈ రకంగా చేతివాటం ప్రదర్శించడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలిగజేసింది. అయితే వెంటనే స్థానిక అధికారులు కావచ్చు లేదంటే స్థానిక విజిలెన్స్ సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే ఎందుకు దొంగతనం చేశాడు, ఎందుకు దాన్ని ఆ బంగారు బిస్కెట్ 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బంగారు బిస్కెట్ ఎందుకు దొంగతనం చేశాడని దాని ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.